నేను వ్యూ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చాను అన్నమాట. ఇలా ఉంటది వ్యూ. స్క్రూస్ తీయాలి ఇక్కడ, స్క్రూస్ తీస్తే అది వస్తుంది. ఒకటి అది ఓపెన్ చేయడమే చాలా టైం పట్టింది. ఎలా ఓపెన్ చేయాలో కూడా అర్థం అలా ఫస్ట్. స్టాండ్ బేసికలీ. సరే అయితే ఇక్కడ ఆన్ చేసి ఎలా తిరుగుతుందో చూద్దాం. ఆపవా అక్కడికి వచ్చే దారిలో చూడండి స్లోప్ ఎంత ఉందో. ఆ కింద నుంచి వచ్చాం మేమైతే. గిరీష్ చూడండి ఎలా పడుకుని పోయారు. హలో, వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి గిరీష్. ఈరోజు అయితే కాస్కోకి వెళ్ళాము. అనుకోకుండా అక్కడ డ్రోన్ ఒకటి చూసాం, ఆఫర్లో పెట్టారని చెప్పి. గిరీష్కి కూడా నచ్చింది, సో అందుకని చెప్పి ట్రై చేద్దాం అని తీసుకున్నాం. చూడండి ఇదైతే డ్రోన్. దీని వ్యూ అయితే బ్యాక్ సైడ్ ఇచ్చాను అన్నమాట. ఇలా ఉంటుంది వ్యూ. సో ఇది అన్బాక్స్ చేసి ఎలా యూజ్ చేయాలో అనేది అన్నీ చూసాక కొన్ని షార్ట్స్ అయ్యి తీద్దాం, బాగుందా లేదా, క్వాలిటీ వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది. ఈ బాక్స్ ఓపెన్ చేయడానికి అయితే చాలా కాంప్లికేటెడ్గా ఇచ్చాడు. స్టాండ్ ఉంటుంది కదా. ఓకే ఓకే, అది ఓపెన్ చేయడమే చాలా టైం పట్టింది. ఎలా ఓపెన్ చేయాలో కూడా అర్థం అలా ఫస్ట్. స్టాండ్ బేసికల్ సరే అయితే ఒకసారి ఆన్ చేసి ఎలా తిరుగుతుందో చూద్దాం. ఆపవా సో నిన్న బయటికి వెళ్ళి ఎగరేద్దాం అనుకున్నాము డ్రోను, కానీ ఏమైందంటే నిన్న చాలా ఎక్కువ విండ్ ఉందన్నమాట, గాలి ఎక్కువగా ఉండటం వల్ల వెళ్ళలేదు. సో ఇంట్లో ట్రై చేసాం కానీ ఇంట్లో అన్నిటిని గుద్దుకుంటుంది, అందుకని చెప్పి ఈరోజు వచ్చాం బయటికి. ఇక్కడ దగ్గరలో ఒక స్కూల్ ఉంది, బ్యాక్ సైడ్ ఉందన్నమాట. ఆ స్కూల్లో వెనకాల బ్యాక్ సైడ్ ఒక గ్రౌండ్ ఉంది, అక్కడికైతే వెళ్ళి ఎగరేద్దాం అనుకుంటున్నాం. సో అక్కడికి వచ్చే దారిలో చూడండి స్లోప్ ఎంత ఉందో. ఆ కింద నుంచి వచ్చాం మేమైతే. ఇంతసేపు సర్లే అని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. గిరీష్ చూడండి ఎలా పడుకుని పోయారు. అక్కడ పక్కన రోడ్డు ఉంది కదా, దాంట్లో నుంచి రావచ్చు కదా. ఇదైతే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది స్కూల్. సో ఇదంతా గ్రౌండ్ అన్నమాట. సో ఖాళీ టైంలో అయితే ఇక్కడ ఆడుకోవడానికి చాలా మంది వస్తారు. సినీ ఆదివారం అయితే ఎక్కువ మంది వస్తారు పిల్లలు వాళ్ళు. ఈరోజు అయితే ఎవరు లేరు. గిరీష్ అయితే సెట్ చేస్తున్నారు అవి ఎలా వర్క్ అవుతుందా అనేది. ఇంట్లో అయితే మాకు మొత్తం దేని పడితే అది గుద్దేసుకుంది, స్పేస్ ఉండదు కాబట్టి, అందుకనే ఇక్కడ తీసుకొచ్చాం. ఓ స్టార్ట్ సౌండ్ బాగా ఎక్కువ వస్తుంది కదా. ఈ వీడియో అయితే డ్రోన్ ద్వారా రికార్డ్ అయిన వీడియో. సో క్వాలిటీ నార్మల్గా ఉంది అండ్ అలాగే వీడియో అప్పుడప్పుడు స్టక్ అయిపోతూ వస్తుంది.
కొంచెం సేపు అయితే డ్రోన్ వేసాము. వీడియో క్వాలిటీ 1080 అని ఉంది కానీ అంత క్వాలిటీ అయితే లేదు. అండ్ అది సిగ్నల్ కూడా ఎక్కువ అందట్లేదు అనమాట. కొంచెం దూరం వెళ్ళగానే దానికి అదే పడిపోతుంది. మేము ఆపరేట్ ఏం చేయకుండానే సో చూడాలి, రిటర్న్ ఇచ్చేద్దామని అనుకుంటున్నాం. మళ్ళీ కొంచెం బ్యాటరీ అయిపోయింది, రేపు కూడా ఒకసారి మొత్తం ఫుల్ ఛార్జింగ్ పెట్టి అది మళ్ళీ బాగానే ఉంటే కనుక ఉంచుతాం, లేదు అంటే కనుక రిటర్న్ ఇచ్చేయాల్సిందే. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు, చూడాలి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దీప్తి గిరీష్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.